వ్యవస్థ మత వ్యవస్థను రద్దు చేయకుండా పేదరికం పునాదిగా రిజర్వేషన్ల పంపిణీ ఎలా చేస్తారని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కుల వ్యవస్థను అలాగే మత విద్వేషాలకు కారణమైన మత వ్యవస్థను రద్దు చేయకుండా పేదరికం పునాదిగా రిజర్వేషన్ల పంపిణీ ఎలా చేస్తారని అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షులు డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. రిజర్వేషన్ల పంపిణీపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను గాలి వినోద్ కుమార్ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా దేశంలో అన్ని రంగాలలో ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుండా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు మరింత పేదలుగాను ధనవంతులు మరింత ధనవంతులుగాను ఎదగడానికి ఉపయోగపడే పాలసీలు మాత్రమే రూపొందిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదల జీవన ప్రమాణాలు పెరగడానికి ఉచిత పథకాలు రూపొందిస్తే ఫ్రీలతో దేశం ప్రమాదంలో పడుతుందని వాపోతున్న బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షల కోట్ల పేదల ప్రజలు పన్నులు చెల్లించి సొమ్ము కొల్లగొట్టి సంపన్నులకు దోచిపెడుతుంటే దేశానికి నష్టం జరగడం లేదా అని ప్రశ్నించారు. కులం మతం పునాదిగా కాకుండా రిజర్వేషన్లు ఆర్థిక పునాదుల మీద ఇవ్వాలని చెప్పేసి బీజేపీ సీనియర్ నాయకులు మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న ఈ సందర్భంగా లక్ష్మణ్ గారిని, నిజంగా మీకు ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే ముందుగా కులాన్ని కుల వ్యవస్థని రద్దు చేయండి, అలాగే మతాలను రద్దు చేయండి, అప్పుడు మీరు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి. కులమున్నంత వరకు మతమున్నంత వరకు అందులో అసమానతలు ఉన్నంత వరకు ఖచ్చితంగా కులము మతము పునాదిగా రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఈ దేశంలో ఉంది, అది మీరు గమనించాలి. ముఖ్యంగా బీజేపీ ఈరోజు అసలు రిజర్వేషన్ల యొక్క అర్థాన్నే ఇవాళ తీసేసే విధంగా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం అంటేనే అది రాజ్యాంగ వ్యతిరేకము. ప్రైవేటు రంగాన్ని పూర్తిగా విస్తరించి ప్రైవేట్ రంగానికి రిజర్వేషన్లు లేకుండా ఉన్న ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా విస్తరించి ఇవాళ రిజర్వేషన్లకు దెబ్బ కొడుతున్నది, పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా ఈ దేశాన్ని పయనింపజేసి సంపన్నులను మాత్రం మరింత సంపన్నులుగా చేసి దుర్మార్గమైన ఆర్థిక ప్రణాళికలు ఈ దేశంలో కొనసాగుతున్నవి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత పెరిగినాయి. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో కులము కుల వ్యవస్థను రద్దు చేయండి, మతాలని రద్దు చేయండి, ఆ దమ్ము డాక్టర్ లక్ష్మణ్ బీజేపీకి ఉందా అని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618030